హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అమ్మవారు చూసారండి ఎంత అందంగా కనబడుతున్నారు. సో దీనిక చీర కట్టడం అలా కట్టడం వల్ల ఎంతో అందంగా కనబడుతున్నారు. ఆవును చూసి మనం కూడా ఎంతో ఆనందం పొందుతున్నాం కదండి. సో వరలక్ష్మి వ్రతం అంటే అమ్మవారి అలంకరణ అది చేసుకుంటూ ఉంటాం. సో అలంకరణలో భాగంగా ఇవాళ నేను ఆ చీర కట్టే విధానం మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నానండి. సో ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క ఆనవాయితీగా చేసుకుంటూ ఉంటాం కదండి. సో ఈ విధంగా చీర కట్టు ఎలా కడితే సో ఆ అమ్మవారికి ఈ విధంగా వస్తుందో అనేది చూసేద్దాం పదండి. సో ఫస్ట్ చీరని కొత్త చీర తీసుకున్నానండి. సో ఆ చీరని నేను ఇలా ఫోల్డ్ చేసి ఈ విధంగా కరెక్ట్గా అంటే మధ్యలో ఏ ఫోల్డింగ్స్ అవి ఏమీ లేకుండా ఫస్ట్ చెక్ చేసుకోవాలండి. సో ఈ విధంగా అడ్డంగా ఇలాగా పెట్టుకుని మొత్తం అంతా కరెక్ట్గా ఉందలో చూసుకుని ఏ ఫోల్డింగ్స్ అవి ఏం లేకుండా ఉండేలా చూసుకుంటే అప్పుడు మనము సింపుల్గా మడత పెట్టుకోవడం అనండి. మడత పెట్టుకుని అది ఒక ఫస్ట్ ఇది రెడీ చేసేసుకుంటే తర్వాత అమ్మవారిని మనము చక్కగా రెడీ చేసేసుకోవచ్చు అండి. దీనికి ప్రత్యేకంగా ఏం అవసరం ఉండదు. మన ఇంట్లో పట్టు చీర అమ్మవారికి ఏది కట్టాలనుకుంటున్నాము అది తర్వాత భక్తిగా మనం చేస్తే ఆనందంగా ఉంటుంది అంతే కదండి. సో దీనికి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉంటాం. సో ఆడవాళ్ళందరం కూడా చాలా ఇదిగా ఎంత వెయిట్ చేస్తూ ఉంటాం ఈ పూజకి. సో ఈ విధంగా చేసుకోవచ్చు అండి, పెద్ద కష్టమేం కాదు, చాలా సులభంగా చేసుకోవచ్చు. సో ఫోల్డింగ్స్ అనేవి కరెక్ట్గా రావాలి అంటే కుర్చీళ్ళు అమ్మవారికి మనం ప్లీట్స్ అవి ఎలా పెట్టుకుంటామో చక్కగా అలా పర్ఫెక్ట్గా రావాలంటే ఫస్ట్ ఈ విధంగా అన్నీ చేసుకున్నానండి. చేసుకున్నాక అప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే క్లిప్స్ అండి. బట్టలు ఆరేస్తాం కదా, ఆ క్లిప్స్ అవి దగ్గర పెట్టుకుంటే ఈజీగా ఫోల్డ్ చేసేయచ్చు. అవి ఊడిపోకుండా ఉండడానికి ఈ క్లిప్స్ వాడతానండి. సో ఈ విధంగా మనము ఒకటి ఇటు ఒకటి అటు చూసారు కదా. సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఒక ఐదు ప్లీట్స్ వచ్చేలా చూసుకోండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు కదండి అమ్మవారిని అలంకరణ అయితేనేమి, పూజ కూడా అంతే. ఒక్కొక్కళ్ళు ఒక కానవైతేగాను కొంతమంది అయితే అమ్మవారికి అయితే ముక్కు చెవులు అవి కూడా మైదాపిండితో పెడుతూ ఉంటారు. సో అలా కూడా చేసుకుంటూ ఉంటారు. సో ఇదైతే ఈ ఫోల్డింగ్స్ ఒక ఐదారు పెట్టాక నేనేం చేశానంటే ఊడిపోకుండా కొత్త చీర కదండి, సో అవేవో డబ్బాలు అవి పెట్టి దాని తర్వాత నేను క్లిప్స్ అవి తెచ్చుకుని క్లిప్స్ అవన్నీ ఈజీగా పెట్టుకున్నానండి ఊడిపోకుండా ఉండడానికి. పిన్నీసులు అయితే పట్టవు ఎందుకంటే ఇది జాక్వర్డ్ శారీస్కి అయితే పిన్నీసులు అయితే ఆగవు. సో ఇలాంటి క్లిప్స్ అయితే ఆగుతాయి. ఒక ఫైవ్ ప్లీట్స్ పెట్టాక నేను ఇలా క్లిప్స్ పెట్టాను. ఆ తర్వాత అదేవిధంగా సేమ్ కింద ఒకటి ఇలా ఒకటి తీసుకుంటూ మళ్ళీ ఇంకొక ఐదు ఇలా తీసుకుని మళ్ళీ దానికి కూడా క్లిప్స్ పెట్టేశానండి. సో ఈ విధంగా చేసుకున్నాను. సో ఈ విధంగా క్లిప్ మీకు ఎలా కావాలో అలాగా, సో ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకుని వెంటనే మళ్ళీ మనము దానికి ఊడిపోకుండా ఉండడానికి అలా స్టిఫ్గా నిలబడడానికి మనం ఏం చేయాలంటే ఈ క్లిప్స్ అనేవి పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. అవి ఊడిపోవు కొంచెము, ఎందుకంటే కొత్త సారీ కదా వెంట వెంటనే ఊడిపోతాయి. సో ఇలా క్లిప్స్ పెట్టేసేసి మనము అన్నీ రెడీ చేసుకునేంత వరకు ఇవంతా అలాగే ఉంటాయి. కరెక్ట్గా ఫిక్స్ మనం బాగా చేసుకోవచ్చు ఇలా పెట్టుకోవడం వల్ల. సో ఈ విధంగా రెండు నేను ఇలా చేసేసానండి, క్లిప్స్ అన్నీ పెట్టుకుని ఇటు సైడ్ అంతా. ఇంకా తర్వాత అటు సైడ్ కొంగు ఉంది కదండి, సో ఇది ఈ పక్కకి జరిపేసేసి నేను ఇంకా అది తీసుకున్నాను. ఆ ఫోల్డింగ్స్ కూడా ఈ విధంగా చేసుకోవాలండి. ఫస్ట్ అదంతా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకున్నాక ఇలా అడ్డంగా అదేమో అలా చేశాను, ఇదైతే ఇలా చేసుకున్నానండి. చేసుకుని మొత్తం చీరంతా కరెక్ట్గా ఇదంతా ఒకటే ఫోల్డ్లోకి రావాలండి, ఈజీగా ఉంటుంది. సో అమ్మవారిని చీర కడితే ఎంతో అందంగా కనబడతారు కదండి అమ్మవారు. సో ఈ విధంగా చేసుకోవచ్చండి. మళ్ళీ క్లిప్స్ పెట్టేశాను అంతే. వరలక్ష్మి వ్రతం అంటే ఎంత హడావిడి ఉంటుందో. ఇంట్లో ఒక పక్కన పిండి వంటలు చేస్తాము, అలంకరణ తర్వాత మన ఇంట్లో అన్నీ చేసుకుంటుంటాము ఆ రోజు. సో ముందరే మనం ఒకసారి ఇది ఒకసారి చూసుకుని ఇలా ఈ చీర కట్టే విధానం ఒకసారి చూసుకున్నట్టయితే ఈజీగా మనము ఆ రోజు మనం అమ్మవారిని అలంకరణ చేయొచ్చు, పిండి వంటలు చేయొచ్చు, ఇంట్లో అందరికీ అన్నీ చేయొచ్చు, సంతోషంగా ఉండొచ్చు. సో ఇలా చేసుకుంటే బాగుంటుందండి.
సో ఈ విధంగా నేను క్లిప్స్ అవన్నీ పెట్టేసానండి. సో చూసారు కదా, అటు సైడు కొంచెం పొడుగ్గా, మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ పక్క ఆ పక్క కూడా అన్ని క్లిప్స్ పెట్టేశాను. ఇంకా తర్వాత దేవుడి దగ్గర ఉండే పీట పెట్టుకున్నానండి. తర్వాత ఒక డబ్బా పెట్టి దాంట్లో మీరు బియ్యం పోసుకున్నా సరే నిలబడట్లేదంటే బియ్యం పోసుకోవచ్చండి. తర్వాత ఈ పాత్ర పెట్టానండి. ఈ పాత్ర పెట్టేశాక సో నేను ఈ కుర్చీలు పెట్టుకున్నాం కదా అమ్మవారిది ఆ శారీది, అదైతే కొంగుది పక్కన పెట్టి ఈ విధంగా అందులోకి నేను పెట్టేశానండి. ఆ పాత్రలోకి అంటే లోపలికి, ఆ చెంబు లోపలికి కొంచెం భాగం పెట్టేశాను. పెట్టేసేసి ఈజీగా ఉంటుంది. కొంత మీకు ఒకవేళ ఇలా పడితే ఉండదు అనుకుంటే కూడా ఒక తాడు కానీ ఏదైనా కూడా కట్టేయచ్చండి, అలా అయినా చేసుకోవచ్చు. సో ఇదైతే ఉంటాయండి. ఇలాగా కొంతమంది ఎక్కువ స్టిఫ్ శారీస్ అవి ఉన్నట్టయితే మీరు ఒక తాడు పెట్టి ఆ చెంబుకి కట్టేయచ్చు, అలా అయినా చేసుకోవచ్చు. సో నేను ఈ విధంగా లోపలికి పెట్టేసి తర్వాత ఆ కుర్చీలన్నీ సమానంగా ఇటు అటు వచ్చాయి కదా, సో అవన్నీ వచ్చేలా దగ్గరికి నీట్గా ఒక వచ్చేలా చూసుకోవాలండి. తర్వాత మనం పెట్టే అమ్మవారి బొమ్మ ముందర ఇది ఒక పాత్ర, మీ ఇంట్లో ఏదైనా వెండి చెంబు ఉన్నా ఏదైనా సరే మా ఇంట్లో కుండ అవైలబుల్గా ఉందని నేను అది పెట్టాను. దానికి ఒక అడ్డంగా ఒకటి ఏదైనా పెట్టుకోవాలండి. అది నేను మా ఇంట్లో ఫ్లూట్ ఉంది కాబట్టి నేను అలా పెట్టాను. సో కొంచెం నిలబడేది అలాంటిది ఒక కర్ర లాంటిది కానీ ఏదైనా సరే అలా పెట్టుకుంటే మీకు కట్టేసి దానికి కట్టేసి ఆ పాత్ర కట్టేసి పెట్టేసుకోండి, స్టిఫ్గా అది ఇంకా ఊడదు. సో దాని మీద అయితే ఈ కొంగు వేస్తాం కాబట్టి ఈ కుర్చీలతో ఇవంతా కూడా అక్కడ కరెక్ట్గా వస్తాయండి. సో మనము ఇందాక మనము ఆ కొంగు భాగాన్ని క్లిప్పులు పెట్టాం కదండి, సో అది ఈ పక్క నుంచి తీసి ఆ పక్క నుంచి వేయడము. బార్డర్ ఈ పక్క ఆ పక్క బార్డర్ కనపడేలాగా వెనకాల కొంచెం ఫోల్డ్ చేసి ఈ పక్క ఆ పక్క వచ్చేలా చూసుకోండి ఫస్ట్. సో వచ్చేస్తుంది ఈ పైన ఆ పైన కూడా బార్డర్స్ మనకి బోత్ సైడ్స్ కనబడతాయి. తర్వాత మనం వన్ బై వన్ అన్నీ సెట్ చేసుకున్నాక ఈ క్లిప్స్ తీసేయండి. ఒకసారి చెక్ చేసుకుంటే చక్కగా చూసుకోండి. తర్వాత అవి ఊడిపోకుండా ఉండడానికి ఇప్పుడు పిన్నీసులు మాత్రం అవసరం అవుతాయి, అలా పెట్టుకోండి. ఇక్కడ కూడా నేను ఈ పక్క కూడా సెట్ చేసి అక్కడ కూడా ఒక పిన్నీస్ పెట్టుకున్నానండి. సో ఈ విధంగా మళ్ళీ ముందర కూడా అది ఆ చెంబు కనబడకుండా ఈ ఇక్కడ కూడా నేను ఒక పిన్నీస్ పెట్టుకున్నాను అన్నమాట. పెట్టేసుకున్నాక ఈ విధంగా వచ్చింది. కొంచెం మనం అన్నీ చూసుకుంటే కరెక్ట్గా వస్తుంది. తర్వాత వడ్డాణం ఈ విధంగా ఫస్ట్ వడ్డాణం పెట్టుకున్నానండి. తర్వాత మన ఇంట్లో థర్మాకాల్ కానీ ఏదైనా ఉన్నట్టయితే ఫస్ట్ అది ఆ పాత్రలో పెట్టుకోండి. ఇప్పుడు మన దగ్గర ఉండే మనం భగవంతుడికి అమ్మవారికి వేస్తాం కదా నగలు, సో మనం ఏవే వేయాలనుకుంటున్నాం అవన్నీ వేసేయండి ఫస్ట్. ఎందుకంటే బొమ్మ పెట్టాక వేయకుండా ముందర వేసేస్తే మనకి ఈజీగా ఉంటుంది. సో మన దగ్గర ఏం వేయాలనుకుంటున్నామో ఎలా పెట్టాలనుకుంటున్నాము అన్నీ ఫస్ట్ వేసేసాక అప్పుడు నిలబడతాయి అన్నీను. వేసేసాక లాస్ట్లో అమ్మవారి బొమ్మ పెట్టడం అండి. సో చూసారు కదా ఎంత బాగుందో, ఇప్పుడే ఎంత బాగుందో. సో అమ్మవారి బొమ్మ చూడండి పెట్టేశాను, ఎంత అందంగా ఉంది కదా, చక్కగా ఉంది. సో ఇప్పుడు అక్కడ నేను నల్లపూసలు కూడా పెడతానండి ఆ ప్లేస్లో. చూసారు కదా, సో ఈ విధంగా సింపుల్గా నల్లపూసలు అక్కడ పెట్టి మొత్తం అంతా కొంచెం వెనకాల టైటన్ చేస్తే సరిపోతుంది. సో చెవిరింగ్ ఊడిందని మళ్ళీ సెట్ చేస్తాను. సో ఈ విధంగా వచ్చింది. అక్కడ మనకు ఆ కర్ర ఫ్లూట్ అవి కూడా కనబడుతున్నాయి. చూసారు కదా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు, ఎంత బాగున్నారు కదండి. సో చీర అయితే ఇలా కట్టేయచ్చు. ఈ పక్క ఆ పక్క కూడా మనకి కొంచెము ఇదిగా ఉంది కాబట్టి కొంచెం మన ఇంట్లో ఉండే బ్లౌజ్ పీస్ ఏదైనా జరీదు కానీ ఏదైనా సరే ఉన్నట్టయితే అది కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే అలాగా అటు సైడు ఇటు సైడు వేస్తే చక్కగా మనము చూస్తాం కదండి అంత అందంగా కనబడుతుంది. ఈ పక్క ఆ పక్క ఫోల్డింగ్స్ అవి కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుని చక్కగా పెట్టుకున్నట్టయితే ఎంతో అందంగా ఉంటారండి. ఎంతో భక్తిభావం వస్తుంది అమ్మవారిని చూడగానే మనకి చాలా సంతోషం వేస్తుంది, చాలా ఆనందం కలుగుతుంది అంతే కదండి. సో ఈ విధంగా చీర కట్టడం అయితే ఇలా చేసుకోవాలండి. ఇదండి ఇవాళ వీడియో. వచ్చే వారం మళ్ళీ కొత్త టాపిక్తో వస్తానండి. అంతవరకు బాయ్ అండి.